ఈరోజు మన వీడియోలో ఎంప్లాయీస్ అందరూ కూడా స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ 2047 దీనికి సంబంధించినటువంటి క్వశ్చనీర్ అనేది ఇవ్వటం జరిగింది. దాన్ని అందరూ కూడా ఫిల్ చేసి సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి మనకి గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ 2047 సర్వేలో ఎలా పాల్గొనాలి, నెక్స్ట్ పాల్గొన్న తర్వాత సర్టిఫికేట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని మనం ఎంటర్ చేయగానే డైరెక్ట్గా మనకి హోమ్ స్క్రీన్ ఎలా ఓపెన్ అవుతుంది. అట్లాగే దీనికి సంబంధించి మనకు ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంది, దాంతో కూడా మనం ఈ సైట్లోకి రావచ్చు. అది కూడా ఒకసారి ఎలాగో చూద్దాం. గూగుల్ ఓపెన్ చేసి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఈ స్కానర్ మీద క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ని మనం స్క్రీన్ షాట్ తీసుకొని ఉంటాము. ఇది స్కాన్ అవుతుంది. ఇలా కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి వెబ్సైట్ అని చెప్పేసి ఉంది. స్కాన్ అయిన తర్వాత ఆ వెబ్సైట్ని మనం తీసుకెళ్ళమని చెప్పేసి దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కన్సర్న్ వెబ్సైట్కి మనం రీడైరెక్ట్ అవుతాము. సో స్కానర్ ద్వారా అయినా సరే, లేకపోతే సైట్ నేమ్ని గూగుల్ క్రోమ్లో ఎంటర్ చేసైనా సరే మనం ఈ సర్వే ఫామ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది. మనకి ఈ సర్వే ఫామ్ అనేది రెండు లాంగ్వేజ్లో కూడా ఉంది. ఒకసారి రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో చూస్తే తెలుగు, ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంది. రెండిట్లో ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కిందకి ఎలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే స్వర్ణాంధ్ర అట్ ది రేట్ 2047 మీ విజన్ మా మిషన్ అని చెప్పేసి బ్యానర్ కనబడుతుంది. ఇక్కడ భాగం 1 చెప్పి ఇందులో సర్వేలో స్పందించిన అంటే ఎవరైతే ఈ సర్వే ఫిల్ చేయబోతున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఉంటాయి మనకి. ఇందులో వచ్చేసరికి ముందుగా మన యొక్క పేరుని ఎంటర్ చేయాల్సి ఉంటుంది, తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నమాట. తర్వాత ఇక్కడ జిల్లాల లిస్ట్ ఉంది, వాటిలో నుంచి మనం మన యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత వయస్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మేలు ఫీమేల్ అంటూ సెలెక్ట్ చేసుకుంటాము. ప్రొఫెషన్ వీటిలో స్టూడెంట్సా, ఫార్మరా, బిజినెస్సా, ప్రైవేట్ ఎంప్లాయా, ప్రభుత్వ ఉద్యోగ అని చెప్పేసి ఉన్నాయి. ఇవి కాకుండా వేరేది ఏదైనా ఉంటే మనకి ఇతరాలు అని చెప్పేసి వేరే ఆప్షన్ ఉంది. సెలెక్ట్ చేసుకుని ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంది ఇది ఆప్షనల్, ఖచ్చితంగా ఎంటర్ చేయాలని ఏమీ లేదు. ఇప్పటివరకు కూడా మనం చేసింది పార్ట్ 1, అంటే మన పర్సనల్ డీటెయిల్స్, సర్వేలో పాల్గొనే వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ని పార్ట్ 1 అంటాం మనం. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసరికి ఇప్పుడు మనకి ఒక క్వశ్చనీర్ ఉంటుంది, స్వర్ణాంధ్ర అట్ ద రేట్ 2047 ప్రజా రెఫరెండం లాంటిదనమాట. దీనిలో ప్రతి క్వశ్చన్కి కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఏమైనా మెన్షన్ చేస్తున్నారంటే ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏవైనా సరే ఒక 3ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే అట్లీస్ట్ 3 కన్నా 1, 2 అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ 3 వరకు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే మనకుంది, మోర్ దాన్ 3 అయితే లేదు. ఈ విధంగా మొత్తం మనకి 11 ఉన్నాయి. ఈ 11లో కూడా ప్రతిదానికి కూడా 10 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్లో మనకి దీనిలో క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేసరికి మాత్రం దయచేసి ఏవైనా అదనపు సూచనలు పైన ఉన్నటువంటి క్వశ్చనీర్లో 10 క్వశ్చన్స్ కాకుండా ఇంకా అదనంగా మనం ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047కి ఇంకా సూచనలు కనుక ఏమైనా చేయాల్సి వస్తే వాటికి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి డ్రాప్ బాక్స్లో 3000 వర్డ్స్ లోపు మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్. ఇది కూడా ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనం సర్వేని సబ్మిట్ చేయగలుగుతాం. సర్వేలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ అంటే మనం ఆప్షన్స్ చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అట్లాగే 11th క్వశ్చన్కి మన యొక్క ఒపీనియన్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. మీ సమాధానం విజయవంతంగా సమర్పించబడింది అని చెప్పేసి వస్తుంది. అప్పుడు సరే అని చెప్పేసి ఉంది ఆప్షన్, మనకి దీని మీద ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మన పేరు, మొబైల్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి
జనరేట్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అని ఉంది, దాని మీద ప్రెస్ చేస్తే మన నేమ్తో సర్టిఫికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దీన్ని మనం ప్రింట్ తీసుకోవచ్చు లేదా పీడిఎఫ్లో సేవ్ చేసుకోవచ్చు. ఇదే సర్వే ఫామ్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చూడాలంటే రైట్ కార్నర్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ ఈ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సర్వే ఫామ్ అనేది ఇంగ్లీష్లో ఓపెన్ అవుతుంది. సేమ్ యాజ్ యూజువల్ పార్ట్ వన్లో ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మన యొక్క ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తాము. నెక్స్ట్ సర్వేలో ఉన్న క్వశ్చన్ని అన్నిటికీ కూడా ఆప్షన్స్ చూస్ చేసుకుని సబ్మిట్ చేస్తాము. ఈ విధంగా స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ 2047 దీనికి సంబంధించి ప్రతి ఎంప్లాయీ కూడా ఈ క్వశ్చనీర్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసి సర్టిఫికెట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.